పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివేడు మాదివాడ గ్రామంలో వింత చోటు చేసుకుంది. దోసపాదకు ఆనబగాయ కాసింది. దీంతో ఆ గ్రామంలో ఈ వింతను చూడటానికి జనం ఎగబడ్డారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్లు మానవుడు పాపభీతి స్వార్థం పెరిగినప్పుడే ఇలాంటివి జరుగుతాయని ఆ గ్రామస్తులు అంటున్నారు. ఇలాంటి వింతలు స్వయంగా చూడటం విచిత్రంగా ఉందని గ్రామస్తులు వాపోయారు. చదవటం వినటం జరిగింది. మేము మా కళ్ళతో మేము చూడటం ఇదే ప్రథమం. మన ఈ దేశంలో మనకి అవినీతి అక్రమాలు పెరిగిపోయి ఇలాగ పాపం కూడా పెరిగి ఇలాగ దోసపాదుకి ఆనపకాయ కాయటం అనేది చాలా వింతగా విడ్డూరంగా ఉంది. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మేము స్వయంగా వీక్షించడం మొదటగా చాలా వింతగా ఉందని తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మాదివాడ గ్రామంలో ఎవరిల్లు ఒకసారికి వచ్చేది మాదివాడ గ్రామంలో దోసపాదికి ఆనపకాయ కాయటం విడ్డూరంగా ఉంది. దాన్ని ఇక్కడ వీక్షించక వచ్చాం. ఎందుకంటే వింతగా ఉంది. ఇది దోసపాదికి ఆనపకాయ కాయటం అన్నది మనం ఎప్పుడు మామూలుగా చింత చెట్టుకి ఆ పూలు పూసినాయని లేకపోతే మామిడి చెట్టుకి జాంకాయలు కాసినాయని కాలభీమం గారు చెప్పినట్టు అన్నీ కూడా రీతిలో ఉన్నాయి. ఎందుకంటే పాపాలు పెరిగిపోయి ప్రతి ఒక్కరికి స్వార్థం పెరిగిపోయి వినాశకాలం వచ్చినప్పుడు ఇలాంటి కార్యక్రమం ఉంటాయి. అందరూ కూడా దీన్ని లోక కళ్యాణం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి మానవత్వంతో మెలగాలి. మెలిగిన రోజుని ఇవన్నీ కూడా ఉండవు. ప్రజలందరికీ చేసేది చెప్పేది ఏంటంటే, నేను విజ్ఞప్తి చేసేది అంటే, ఇప్పుడు మంచినీళ్ళు తాగితే కూడా 20 రూపాయలు 30 రూపాయలు కొనుక్కునే పరిస్థితి అయిపోయింది ఆకివీడులో. అది ఎప్పుడో చెప్పారు బ్రహ్మం గారు. గుక్కుడు మంచినీళ్ళు కూడా డబ్బెట్టి కొనుక్కోవాలని పరిస్థితి ఉంది కాలబ్రహ్మం గారు. బ్రహ్మంగారు చెప్పినట్టే అన్ని వింతలో విడ్డూరలు ఉన్నాయి. అందరూ కూడా ప్రజలందరూ కూడా మంచి మానవత్వంతో మెలగాలని కోరుకోండి.